ప్రధానమంత్రిగా ఎన్నికల సమయంలో తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నాడు. అది ముఖ్యంగా దేశంలోనే అత్యంత వెనుకబడిన మహబూబ్నగర్ జిల్లాకు వస్తున్నాడు అని అంటే డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వం, ఈ దేశ ప్రధానమంత్రి మహబూబ్నగర్ జిల్లాలో ప్రమోద్ మహాజన్ పుట్టిన జన్మస్థలం. భారతీయ జనతా పార్టీ ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి కారణం ప్రమోద్ మహాజన్ గారు. దురదృష్టవశాత్తు వారు మరణించిన వారు జన్మస్థలానికి వచ్చి నరేంద్ర మోడీ గారు కనీసం వారి పేరునైనా ప్రస్తావిస్తాడు, వారు పుట్టిన జిల్లాకు ఏమైనా న్యాయం చేస్తాడని చెప్పి మేము ఆశించినాం. ఎందుకు అనంటే నరేంద్ర మోడీ గారు ఈరోజు దేశ ప్రధాని అయిండు అంటే ఆనాడు ఎల్కే అద్వానీ ప్రమోద్ మహాజన్ గారి యొక్క కృషి ఎంతో ఉంది. వారు పుట్టిన జిల్లాకు వరాలు ఇస్తాడు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటిస్తాడేమో అని మేము ఆశించినాం. లేదా ఏదైనా ఒక మంచి ఇండస్ట్రియల్ పార్కును ప్రకటించి వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు గుజరాత్కు తీసుకెళ్ళినట్టుగా మహబూబ్నగర్ జిల్లాకు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న నిరుద్యోగ సమస్య పరిష్కారానికి వారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఈ 10 సంవత్సరాలలో 20 కోట్ల ఉద్యోగాలలో కనీసం 20 లక్షల ఉద్యోగాలైనా తెలంగాణ రాష్ట్రంలో కల్పించడానికి వారు ప్రయత్నం చేస్తారని మేము ఆశించినాం. ఇవే కాకుండా యూపీఏ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ మంజూరు చేసిన రాష్ట్ర పునర్విభజన చట్టంలో చట్టబద్ధత కల్పించి పొందుపరిచిన అంశాలనైనా ఈ దేశ ప్రధానమంత్రి చట్టాన్ని గౌరవించి అమలు చేస్తాడేమో అని మేము ఆశించినాం. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఐటీఐఆర్ కారిడార్, 50,000 కోట్లతో దాదాపుగా లక్షలాది నిరుద్యోగులకు, ఐటీ నిపుణులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రాజెక్టును బీజేపీ రద్దు చేసింది. రద్దు చేసిన ఐటీఐఆర్ కారిడార్ను పునరుద్ధరిస్తారు అని మేము ఆశించినాం. పునర్విభజన చట్టంలో పొందుపరిచిన బయ్యారం ఉక్కు కర్మాగారం, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, అదేవిధంగా ఎన్టీపీసీ నుంచి 4,000 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం, ఐటీఐఆర్ ప్రాజెక్టు, 3IIITలు లేకపోతే గిరిజన యూనివర్సిటీలు ఆనాడు మేము మంజూరు చేసిన వాటిని వేగవంతం చేసి అవన్నీ అమలు చేస్తాడేమో అని చెప్పి మేము ఆశించినాం. పార్లమెంటు సాక్షిగా చట్టబద్ధత కల్పించిన బయ్యారం ఉక్కు కర్మాగారం కానీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ, ఎన్టీపీసీ పవర్ ప్రాజెక్ట్స్ కానీ ఏ అంశాలను కూడా ఈ దేశ ప్రధానమంత్రి ప్రస్తావించలేదు, తెలంగాణ ప్రజలకు భరోసా ఇవ్వలేదు.